హరిహి ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహి కవిం కవీనాముపమస్రవస్థవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోధిబుస్సీదసాధనం. వీరం వీరభయాదితత్వభరితం వీరాసనస్థం సదా వీరశ్రేష్టనుతం విరించి వినుతం వీరాధివీరం హరిం. వీరేంద్రయోగిమానసచరం వేదాంత విద్యాకృతిం వీరబ్రహ్మమహం భజామి సతతం శ్రీవీరజగద్గురుం. ఓం గణాధిపతయే నమః. ఓం భద్రకాళీ సమేత వీరభద్రస్వామినే నమః. ఓం కనుమపోలేరి దేవతాయే నమః. మహాభక్తజనులకు నమస్కారం. మన జీవితంలోనే కాక విశ్వసృష్టిలో ఈ కలియుగం ప్రథమ పాదంలోని భూత భవిష్యత్ వర్తమాన విశేషాలను నభూతో నభవిష్యతి అన్నట్లుగా ప్రబోధించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కుల మత వర్ణ వర్గ వ్యవస్థలను ఖండించి అందుకనుగుణంగా ఆచరించి అందరి భక్తి ప్రపత్తులను అందుకున్న మహనీయమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మానవులలో మానవునిగా అవతరించి వీరంభుట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి అనే మూడు నామధేయములతో ఒకే అవతారంగా సంచరించి భూత భవిష్యత్తు కాలజ్ఞానము తెలియజెప్పి అజ్ఞానులను సుజ్ఞానులుగా చేయుట కొరకు ఆత్మబోధలను ప్రవచించి జీవ సమాధి నిష్ఠాగరిష్ఠుడయ్యుండి ధర్మ పరిపాలన చేయుటకు శ్రీ వీరభోగ వసంతరాయలుగా రాబోవుచున్న శ్రీమన్నారాయణుని అవతారము వీరబ్రహ్మంగారు. ప్రియ శిష్యుడు సిద్ధయ్యను వెంటబెట్టుకొని లోక సంచారము 175 సంవత్సరములు చేసి 1993 నాటికి 3 సంవత్సరములుగా జీవ సమాధియందు తపస్సు చేయుచు తన భక్తులను రక్షించి అనుగ్రహించుచున్న శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానమును గురించి తెలియని ఆంధ్రుడు లేడు, ఉండడు. ఎక్కడ ఏ చిన్న చిత్రం జరిగినా, ఏ విచిత్రమైన వార్త విన్నా, ఏలాంటి ప్రళయం వచ్చినా ప్రతివారు బ్రహ్మంగారి కాలజ్ఞానము తలుచుకుంటూ ఉంటారు. అన్నీ బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతూ ఉన్నాయి అని అనుకోకుండా ఉండలేరు. ఇంతటి మహామహిమాన్వితమైన కాలజ్ఞానమును గూర్చి పదే పదే తలుచుకుంటాము. కానీ బ్రహ్మంగారు కాలజ్ఞానములో ఏమి వ్రాశారు, అందులో ఉన్న విశేషాలేమిటి, జరిగిపోయినవి ఎన్ని, జరుగుతున్నవి ఏమిటి, జరగవలసినవి ఇంకెన్ని, అసలు ఈ కాలజ్ఞానము మొత్తము పూర్తిగా జరుగుటకు ఎంతకాలము పడుతుంది అనే సందేహాలు అందరిలోనూ మెదులుతూ ఉంటాయి. భక్తులందరికీ ఈ సందేహాలు తీర్చి శ్రీ స్వామివారి సంపూర్ణ వచన కాలజ్ఞానము వినిపించి తరించాలన్నదే మా కోరిక. అందుకే కఠోర శ్రమతో సేకరించిన ఈ కాలజ్ఞాన విశేషాలను మీ అందరికీ సమర్పించుచున్నాము. కాలజ్ఞానము గురించి కొంచెము వివరణ వినండి. బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానము కలియుగము 5000 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత ప్రారంభమై 108 సంవత్సరముల ప్రమాణంలో జరుగుతుంది. కలియుగం మొత్తం 432,000 సంవత్సరములు. ఇప్పుడు జరుగుతున్నది ప్రథమ పాదం. దీని ప్రమాణం 108,000. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మొత్తం కలిసి ఒక మహాయుగం. ప్రతి మహాయుగాంతం అయిన తర్వాత సృష్టిలో
జీవరాశి మొత్తం నాశనం చేయబడి మరల కృతయుగ ప్రారంభానికి సృష్టించబడుతుంది. ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మ ప్రకారంగా సృష్టి సమస్తం నశించుటకు ఇంకా 427,000 సంవత్సరములు సుమారుగా ఉన్నవి. ఈ వివరము పూర్తిగా తెలియని కొందరు తొందరపాటున 1999లో కలియుగాంతం అవుతుందని ప్రచారం చేసినారు. ఇది ఏమాత్రము ఆధారము లేని ప్రచారము. ఇది శుద్ధ అసత్యము. పూర్తి వివరము ఏమిటనగా, మొత్తము పశు పక్షి మానవులు మొదలుగా గల జీవరాశిని 7 భాగములుగా చేయగా, అందున 6 భాగములు మాత్రమే నశించి 1 భాగపు జీవరాశి జీవించియే ఉంటుంది. ఇది కాలజ్ఞానము తెలిపిన యథార్థము. బ్రహ్మంగారు దైవస్వరూపులు కనుకనే మహమ్మదీయుడైన దూదేకుల సిద్ధయ్యను అనుగ్రహించి శిష్యునిగా స్వీకరించినారు. హరిజనుడైన కక్కడు తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికివేయగా ప్రాణము పోసినారు. కర్నూలు నవాబుగారి పంచకళ్యాణీ గుర్రమును చంపి దాని గర్భమును చీల్చి లోపలి పిండమును బయటకు తీసి అందరికీ చూపించి మరల ఆ గుర్రమును నిండు గర్భముతో బ్రతికించినారు. పుష్పగిరి అగ్రహారీకుడైన బ్రాహ్మణునికి సంక్రమించిన భయంకరమైన కుష్ఠువ్యాధిని తన కరస్పర్శ మాత్రము చేత తొలగించి అనుగ్రహించినారు. బ్రహ్మరాక్షసి పీచము అణచినారు. హైదరాబాదు నవాబుగారి వద్ద మంచినీటిచే దీపము వెలిగించినారు. కరగిపోవుచున్న కంచును త్రాగినారు. అహంకార పూరితులైన నంజాల విశ్వబ్రాహ్మణుల అహము అణచినారు. పుష్పగిరి అగ్రహారములోని బ్రాహ్మణ పండితులచే బ్రహ్మరథము పట్టించుకున్నారు. ఇలా ఎన్నెన్నో మహాత్యములను చూపిన బ్రహ్మంగారు మానవ జన్మకు కావలసిన ఆత్మజ్ఞాన బోధలను అత్యంత సులువగు భాషలో ప్రబోధించినారు. ఎంత విన్నా వినాలనిపించు మృదు మధుర ఆనందలహరి స్వామివారి చరిత్ర. సంతాన కుసుమ వాసనా సమాగత సారంగ సంగీత భంగీ తరంగమందు ఊయలలోగినట్లుగా ఉండిన స్వామివారి చరిత్ర వినగలిగిన వారి జన్మమే ధన్యము. నిత్యము బ్రహ్మంగారి కాలజ్ఞానము వినగలుగుచున్న వారి అదృష్టమే అదృష్టము. నిత్య నూతనంగా బ్రహ్మంగారి పూజలు చేయగలిగిన వారి పుణ్యమే పుణ్యము. ఇది అందరికీ దొరకదు. పూర్వజన్మ సుకృతం గలవారికే అంతటి అదృష్టము. అట్టి అదృష్టవంతులు మీరు కనుకనే ఈ క్యాసెట్ వినగలుగుతున్నారు. శ్రీ మహావిష్ణుమూర్తి అవతారములైన శ్రీకృష్ణునికి బ్రహ్మంగారికి గల కొన్ని పోలికలు వినండి, తెలుసుకోండి. శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు రాజభోగాలు ఎన్ని ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు దిక్కులేనివాడుగా చెరసాలలో జన్మించినాడు. శ్రీ బ్రహ్మంగారి తల్లిదండ్రులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య దంపతులకు అష్టైశ్వర్యములు ఎన్ని ఉన్నా స్వామివారు మహారణ్య మధ్యమున అవతరించారు. ఇరువురు అర్ధరాత్రియందే జన్మించినారు. శ్రీకృష్ణుని జననం సమయంలో గాలి వాన వచ్చి యమునా నది పొంగింది. శ్రీ బ్రహ్మంగారి జనన సమయంలో కూడా కుంభవృష్టి పడి సరస్వతీ నది పొంగి పరవళ్ళు తొక్కింది. శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మించినప్పటికీ యశోదాదేవి వద్ద పెరిగినాడు. శ్రీ స్వామివారు కూడా ప్రకృతాంబ గర్భాన జన్మించి వీర పాపమాంబ వద్ద పెరిగినారు. శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని విని పెంపుడు తల్లి మందలించినప్పుడు నోరు తెరచి 14 లోకాలను తన విశ్వరూపమును చూపి జ్ఞానబోధ చేసినాడు. శ్రీ స్వామివారు కూడా తనను విడిచి వెళ్ళిపోవుచున్నాడని అజ్ఞానంతో బాధపడుచున్న పెంపుడు తల్లి వీర పాపమ్మకు పిండోత్పత్తిని విశ్వరూపాన్ని సృష్టి రహస్యాలను బోధించి చూపించి జ్ఞానబోధ చేసినారు. శ్రీకృష్ణుడు నందగోకులంలో ఆవులను కాచి గోపాలుడయ్యాడు. శ్రీ బ్రహ్మంగారు కూడా
బనగానుపల్లెలో ఆవులను కాచి గోపాలుడైనాడు. శ్రీకృష్ణుడు కుబ్జ యొక్క వికృత రూపం తన స్పర్శతో తొలగించినాడు. శ్రీస్వామివారు కుష్ఠువ్యాధి పీడితుడైన బ్రాహ్మణుణ్ణి తన స్పర్శతో విముక్తుణ్ణి చేశారు. శ్రీకృష్ణుడు అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్త్రమునకు తల్లి గర్భము నుండి దూసుకపడిన పరీక్షిత్ మహారాజును పునర్జీవితుణ్ణి చేశాడు. శ్రీ బ్రహ్మంగారు కక్కయ్య తన భార్యను ముక్కలు ముక్కలుగా నరుకగా తిరిగి బ్రతికించినారు. శ్రీకృష్ణుడు భూభారం తొలగించుటకై కురుక్షేత్ర మహాసంగ్రామం సృష్టించి పాప నిర్మూలన చేసినాడు. శ్రీ బ్రహ్మంగారు కాలజ్ఞానము ద్వారా ప్రకృతి ప్రళయాలను సృష్టించి పాప నిర్మూలన చేయుచున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ లోక కళ్యాణార్థం మానవులకు భగవద్గీతను ప్రసాదించాడు. శ్రీ బ్రహ్మంగారు భవిష్యత్ కాలజ్ఞానమును లోక కళ్యాణానికి ప్రసాదించారు. ఇటువంటి అవతార సారూప్యములు వీరిరువురికి ఎన్నెన్నో ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆబాల గోపాలము చేత పూజలందుకొనుచున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క ఈ వచన కాలజ్ఞానమును రెండు భాగములుగా ఆడియో క్యాసెట్ల రూపంలో బజాజ్ ఎలక్ట్రానిక్స్, గిరిరాజ్ లేన్, గుజరాత్ గల్లీ, కోఠి, హైదరాబాద్ వారు విస్తృతంగా విడుదల చేసినారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. నాకు జన్మనిచ్చి నన్నింత వాణ్ణి చేసిన నా తల్లిదండ్రులు పూజ్యశ్రీ విద్యాధరణి కమలమ్మ, జయరామరాజు పుణ్యదంపతుల పాద పద్మములకు నమస్కరించి ఈ కాలజ్ఞానమును మీకు వినిపించుచున్న భక్త పదరేణువు సుమధురస్వర వి వేణుగోపాలరాజు. స్వామివారు ప్రవచించిన ఈ వచన కాలజ్ఞాన క్యాసెట్ ప్రతి భక్తుని వద్ద ఉండవలెను. ఇప్పుడు వచన కాలజ్ఞానము వినండి. వ్యాసప్రోత్తం మయా దత్తం విప్రాన్ సర్వత్ర పూజితః కలో పంచసహస్రాణి జాయతే వర్ణ సంకరః. వ్యాస భగవానునిచే రచింపబడి మయబ్రహ్మయగు శ్రీ మహావిష్ణుమూర్తికి అంకితము చేయబడిన పురాణములు, బ్రాహ్మణులు కలియుగము 5000 సంవత్సరముల వరకు పూజింపబడుదురు. ఆ తర్వాత పాపములు పెరుగును, వర్ణసంకరములు జరుగును. కళోత్వద్వసహస్రాణి యవత్పంచగతామి చ ధర్మో నష్టః కర్మో నష్టః సర్వభ్రష్టో భవతి. కలియుగము 5000 సంవత్సరములు పూర్తి అయిన నాటి నుండి ధర్మము నశించిపోవును, సకల శుభకర్మలు అంతరించిపోవును, సర్వనాశనము సంభవించును. మహాప్రళయాలకు ముందుగా రాబో వచన కాలజ్ఞాన వాక్యములు వినండి. ఇచ్చిన సొమ్ములు దిగమ్రింగి తప్పుడు బాసలకు సిద్ధమయ్యేరు, దొంగ ప్రమాణాలు చేసేరు, ముండమోపులంతా ముత్తైదువలయ్యేరు, పునర్వివాహములు జరిగేను, కోమటి కులాన 25 మేలైన గోత్రాల వారు మాత్రమే నిలిచేరు, పుణ్యక్షేత్రములయందు అధర్మము పెరిగేను, పాపములు నానాటికి హెచ్చరిల్లేను, ఎచ్చట చూచినా కలహములు పుట్టేను, అధిక నిద్ర అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులయ్యేరు, భోగ లాలసత పెరిగేను, రోగ భయంబులు కలిగేను, శాంతవంతులు కోపిష్ఠులయ్యేరు, గొప్పవారు ఎందునకు కొరగారు, నీచులు అధికులయ్యేరు, విప్రులు తమ తమ ధర్మంబులు తప్పి మనిషికొక్కొక్క మతమై నీచులను ఆశ్రయించి నశించిపోయేరు, విప్రుల పూర్వార్జితములన్నీయూ ఫలాయనమయ్యేను, శూద్రులు అసత్యవాదులై నీచ సాంగత్యములచే నీతి చెడి దరిద్రులయ్యేరు, ప్రతి జాతియు సంకరంబై అన్యోన్య కలహములచే నశించేరు, పాడి పంటలు తరిగిపోయేను, పైరుకు తెగుళ్ళు రైతుకు దిగుళ్ళు పెరిగిపోయేను, గోక్షీరము ఎంతగా పొడమిపై నశించునో
ధర్మము అంతగా నశించేను. తండ్రి కొడుకులు తమలో తాము కలహించేరు. దేవతలను, గురువులను, బ్రాహ్మణులను దూషించేరు. అడవి మృగాదుల గ్రామాలలో సంచరించేను. చిత్తూరు జిల్లాలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇది జరుగుచున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పంది కడుపున ఏనుగ పుట్టేను. ఏనుగకు పంది పుట్టేను. 1979లో నల్లగొండ జిల్లా కోదాడలోను, 1982లో గుంటూరు జిల్లా నరసరావుపేటలోనూ ఇది జరిగినది. కాశీపట్టణము 40 దినాలు పాడుబడేను. 1912లో గంగానదికి వచ్చిన వరదల వలన కలరా వ్యాపించి ఈ పరిస్థితి సంభవించినది. శిలలు, కండలు గ్రక్కేను. ఆ కండలు తినుటకై కాకులు, గ్రద్దలు వచ్చి చచ్చేను. ఆ చచ్చిన వాణిని పట్టి ప్రజలు మతులు చెలించి గంతులు వేశారు. 1945లో ఆగస్టు 6వ తేదీన 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దేశంలో హీరోషీమా, నాగాసాకి అనే పట్టణాలపై ఆటం బాంబు పడినప్పుడు ఇది జరిగినది. రాచరికాలు నశించేను. ప్రజలే రాజులను నియమించారు. 16 వత్సరంబులు అంబ ఒక్కతే అవని పాలించేను. 16 సంవత్సరములు స్త్రీ ఒక్కతే పరిపాలన చేస్తుంది. ఇది జరిగినది. ఆ స్త్రీ శ్రీమతి ఇందిరాగాంధీ. ఆకాశాన ఎగిరే వ్యక్తి పరిపాలనకు వచ్చేను. ఇది జరిగినది. ఆ వ్యక్తి రాజీవ్ గాంధీ. ఉగ్ర నారసింహుడు శాంతరూపము ధరించి పరిపాలించేను. ఇది కూడా జరిగినది. ఆ వ్యక్తియే శ్రీ పివి నరసింహారావు గారు. రామం 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 అను రామత్రయము దక్షిణాన ఏలేను. ఇది జరిగినది. ఆంధ్రను రామ రావు గారు, తమిళనాడును రామచంద్రన్ గారు, కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు ఏకకాలాన పాలించారు. సీమ దొరలనే ఎర్రదోయలు భరత ఖండము ఏలేరు. గంధియను వాడు ఏకుబట్టి వారిని తరిమేను. మంచినీటి దీపాలు తేజోమయాన వెలిగేను. అనగా కరెంటు పుట్టినది నీటి నుండియే. మహమ్మదీయులకు వైరము వచ్చి 7 ఏండ్లు ఆరక రగిలేను. 1980 నుండి 1987 వరకు గల్ఫ్లో ఇరాన్, ఇరాక్ దేశాల మధ్యన యుద్ధం జరిగినది. లింగమయ్య అను మహానుభావుడు నిజరూపము చూపేను. 1854వ సంవత్సరములో శ్రీకాకుళం జిల్లా పాలకొండ అను గ్రామంలో శ్రీ సింహాద్రి విశ్వనాథ అవధూత అను స్వామివారు ఈశ్వరావతారము పొంది 3వ నేత్రము చూపుట జరిగినది. ఈ స్వామినే సనారి విశ్వేశ్వర స్వామి అని పూజించుచున్నారు. ఈశాన్యమున విషగాలి పుట్టి అందున కొందరు చచ్చేరు. 1984 డిసెంబర్ 3వ తేదీన భోపాల్ పట్టణంలో విషగాలి ఫ్యాక్టరీ నుండి లీకు జరిగి 1000 మంది చనిపోయారు. ఈ కాలజ్ఞాన వాక్యము కూడా జరిగినది. చుండూరునందు సుడిగాలి పుట్టి కొందరు కొట్టుక చచ్చేరు. పాంచాళనం వారికి అనగా విశ్వబ్రాహ్మణులకు వృత్తులు నశించిపోయేను. 111,000 అయ్యలు మఠంలో గండకత్తెరలు వేసుకొని చచ్చేరు. సూర్యుడు గడగడ వణకేను. 1980 ఫిబ్రవరి 16న వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు 14 సెకండ్ల కాలం వణికినట్లుగా కోణార్కు సూర్య దేవాలయం వద్ద రికార్డు చేసి ఉన్నారు. మరల 1995 అక్టోబర్ 24వ తేదీన ఇలా జరుగును. ఈత చెట్టు 1 రేపల్లె మూలన పుట్టి రాత్రిళ్ళు పరుండి ఉదయాన నిలిచి ఉంటుంది. ఇట్లెనిమిది దినాలుండి కూలిపోతుంది. అది మొదలు దేశాన క్షామము పుట్టేను. 1976
శ్రావణమాసంలో గుంటూరు జిల్లా రేపల్లె ప్రక్కన గల ఇసుకపల్లి అనే గ్రామంలో ఇది జరిగినది. దినపత్రికలలో ఫోటోలు ప్రచురించారు. ధర్మాధర్మములను తప్పి తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించారు. ఇది కన్యాశుల్కము ద్వారా రుజువైనది. రాజానుమతే ధర్మ అను సూక్తి అంతరించి ప్రజానుమతే రాజ అను ధర్మము వచ్చేను, అనగా రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వాలు వస్తాయి అని అర్థము. ఈనాడు ప్రజలే తమను పాలించేవారిని ఎన్నుకోగలుగుతున్నారు. పాషాండ దర్శనం బహుళమయ్యేను, అనగా నపుంసకులు అధికమయ్యేరు అని భావము. శూద్రులు జపశిక్షితులు కాగలరు. అడవులు శూన్యములై భూమి అంతయు అరాచకమై ద్రవిడ, తురుష్క, బర్బర, తుళిందాది దేశ ప్రజలు వ్యాధిగ్రస్తులై నశించేరు. సాధుజనులు శాంతవంతులు రోగంబులచే అల్పకాలంబున చచ్చేరు. పాపాత్ములు మిక్కిలి ఆయుష్మంతులయ్యేరు. హారిత పంట బహుళమయ్యేను, గొర్రెపాడి హెచ్చేను. స్త్రీలు రచ్చకొట్టములలో రాచరికంబు చేశారు, అనగా మహిళలు ప్రభుత్వ ఆఫీసులయందు ఉద్యోగములు చేయుదురని కాలజ్ఞాన వాక్యము. ఎర్రచీమ ఏనుగు రూపమున కనిపించేను, అనగా ఎర్రచీమంత వస్తువను ఏనుగునకు సమానమైన ధనము ఇచ్చి కొనవలెను. ధరలు విపరీతమగునని కాలజ్ఞాన వాక్యము. మనుజులతో మాయశక్తి మాటలాడేను, మనుష్యులు లేకుండా మాటలు వినిపించేను. టెలిఫోనులు, రేడియోలు, టేపు రికార్డర్లు, టీవీలు ఉద్భవించునని భావము. మేకకు 5 తలల పోతు పుట్టేను, ఆవు కడుపున దూడ అంతర్గతమున కనిపించేను. ఇది మనిషి రూపాన ఉండేను. 1964 విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ పోలికలతో ఒక సంఘటన జరిగినట్లు దినపత్రికల వలన తెలిసింది. మంచి బెల్లము చేదగును, అనగా మంచిని చేయదలిచిన వానికి చెడు కలుగును. తీపి పదార్థములు తినలేని షుగర్ వ్యాధి ప్రబలమగును అని భావము. ఇత్తడి బంగారముగా విక్రయించేరు. బంగారము చింతాకంత లేక సీమలకు పోయేను. బంగారము ధర విపరీతంగా పెరిగినందున ఇత్తడి లోహంతో బంగారము నగలవలే గోల్డ్ కవరింగ్ నగలు అమ్ముతున్నారు. నాగుమల్లె నశించినట్లు నరజాతి నశించిపోయేను. సూర్యుని మహిమలు జనులకు కనిపించేను, అనగా శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా సోలార్ సిస్టమ్ కనిపెట్టి సూర్యుని ఎండ నుండి అనేక పనులు చేయుచున్నారు. ఇది ఇంకా విస్తృతం కాగలదు. పలనాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాసేను. పల్నాడు తాలూకా గురజాల మండలం దాచేపల్లి వద్ద గామాలపాడు అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కృష్ణా గోదావరి నదుల మధ్యన పశువులు, మృగాలు, మనుజులు అతిగా చచ్చేరు. 1977 నవంబర్ 19 వచ్చిన ఉప్పెనలో దివిసీమలో ఈ కాలజ్ఞాన వాక్యములో చెప్పినట్లు జరిగినది. పుట్టు గొడ్రాలు బిడ్డను కంటుంది, 3వ నాడు మరణిస్తుంది. 11 దినాలకు పట్టపగలు చుక్కలు కనిపించేను. 1980 ఫిబ్రవరి 5 మద్రాసులో బ్రాహ్మణుల ఇంట 7 సంవత్సరముల పాప బిడ్డను కని మరణించింది. ఆ తరువాత 11 రోజులకు 1980 సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రములు కనిపించినాయి. వేప చెట్టున అమృతము కారేను. గుంటూరు జిల్లా సులస గ్రామంలోను 1989 మార్చి 7 కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో
హిందూ కాలేజీలోనూ ఇంకా చాలా ప్రదేశాలలో ఇది జరిగినది. మాచర్లలో రాజులు ఒక మదవచిచే హతులయ్యేరు. మాచర్ల చెన్నకేశవుని మహిమలు అంతరించేను. ఇది పలనాటి యుద్ధము. దేవస్థానంబులు పాపాత్ములచే త్రొవ్వబడి నాశనమయ్యేను. దేవతా విగ్రహములు దొంగలపాలయ్యేను. తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన అనేక మార్లు దొంగలు పడేరు. ఇది కూడా జరిగిన యథార్థము. వెంకటేశ్వర స్వామి హుండీలోని సొమ్మును లెక్కించేవారే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని వార్తలు చదువుతున్నాము. కలియుగం 5000 మీదట కాశీలో గంగ కానరాకుండేను. 1985లో గంగానది పూర్తిగా కలుషితమైనట్లుగా ప్రభుత్వం గుర్తించి గంగా యాక్షన్ అథారిటీ పేరున 300 కోట్ల రూపాయలతో శుద్ధి చేస్తున్నది. మంది మహార్బలం గల రాజులు రాచరికాలు నశించేను. తిరుపతికి తూర్పున ధూమకేతు అనే నక్షత్రము పుట్టేను. రానున్న ప్రళయాలకు ఇది గుర్తయ్యేను. 1987 మార్చి నెలలో తిరుపతికి తూర్పున హేలీ తోకచుక్క పుట్టినది. జుర్రేరు పొంగి బనగానుపల్లె పాడయ్యేను. ఇదియే మీకు గుర్తు. మంచి నశించిపోయేను. దాన ధర్మములు గంగలో కలిసేను. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు, తల్లిదండ్రులు, గురు శిష్యులు, బంధుమిత్రులు ఒకరినొకరు మోసగించుకొని బ్రతికేరు. కాల ప్రకృతి ధర్మములు తల్లక్రిందులై నడిచేను. వేళకు వానలు రాకుండేను. పైరు పచ్చలు పెరగకుండేను. పల్లెలు తరిగేను, పట్నాలు పెరిగేను. మగవారి పెత్తనం మంటగలిసేను. సోమయాజులు జీవహత్యలు చేసి బ్రతికేరు. ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను. భూకంపములు వచ్చి భూమిలో ఓంకారము పలికేను. అనేకులు అందున చచ్చేరు. 3 ఏళ్ల బాలలు మొదలు అనేకులు విషగాలులు సోకి నడినెత్తి వ్రక్కలై గండమాలలు పుట్టి ఆటుపోట్లచే అరచి అరచి చచ్చేరు. తిరుపతి కొండపై మహమ్మదీయులను చెండాలురును ఆడిపాడేరు. వినాయకుడు వీధుల పాలై వేదాలు చదివించేను. ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేకులు మడసిపోయేరు. పంచములు పంచాంగములు పట్టుక తిరిగేరు. పంచవేదములు పఠించేరు. వారి ప్రశ్నలే ఫలించేను. బ్రాహ్మణులు ఇతర జాతుల వారిని సేవించి జీవించేరు. బ్రాహ్మణులు లేకుండా శుభకార్యములు జరిగేను. దారుణమైన తగవులచే రాజులు కొట్టుక చచ్చేరు. లోకాన అందరూ ఒకరినొకరు మోసగించుకొని అవమానించుకొనేరు. దేవక్రియలు, పితృక్రియలు నడపకపోయేరు. చచ్చిన వారికి పిండాలు కరువయ్యేను. జనసంఖ్య విపరీతమయ్యేను. వేదశాస్త్రములు శూద్రులు చదువగా బ్రాహ్మణులు వినేరు. విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలుచున్నవారు నిలుచున్నట్లు, మాట్లాడుచున్నవారు మాట్లాడుచున్నట్లు, నిద్రించినవారు నిద్రించినట్లు సమసిపోయేరు. బెజవాడ గోలుకొండంత పట్టణమయ్యేను. గొడ్డుమోత వారికి బిడ్డలు పుట్టేరు. హరిహరాదుల గుళ్ళల్లో పూజలు పూజ్యమయ్యేను. గుళ్ళల్లో మూర్తులకు కలలు తప్పేను. వీధులలో శక్తులు ఊర్భటించేను. గొప్ప గొప్ప దేవళంబులు పాపాత్ములచే త్రొవ్వబడి పాడయ్యేను. ఒకరి సొమ్ము మరొకరు అపహరించేరు. ఒకరి భార్య మరొకరి పాలయ్యేను. మోసములు విస్తారమయ్యేను. చోర రోగ ఉపద్రవములు అధికమయ్యేను. 360 రోగాలు వైద్యులకు అందక ముప్పు తిప్పలు పెట్టేను. క్రొత్త రోగాలు పుట్టుకొచ్చేను. ఇంద్రజాలములను, వేదములను శూద్రులు అభ్యసించేరు. ఎద్దులు గుర్రాలు లేకనే బండ్లు నడిచేను. అందున కొందరు మడసేరు.
కార్లు, లారీలు, బస్సులు ఇవన్నీ ఎద్దులు గుర్రాలతో పనిలేకనే నడుస్తున్నాయి. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి నిమిషానికి 4 యాక్సిడెంట్ల వలన మరణిస్తున్నారు. ఊరూరా జనులు అన్యోన్య కలహములతో రచ్చకొట్టాల పాలయ్యేరు. తక్కువ జాతి వారు ఆచారవంతులయ్యేరు. దైవభక్తులు, దేవాలయ నిర్మాతలు, దేవప్రతిష్ఠలు చేయువారు కలియుగాన కష్టాల పాలయ్యేరు. శూద్రులు ఆచారములు పాటించి బ్రాహ్మణులను నిందించేరు. పసిబాలలు మొదలు పండు వృద్ధుల వరకు కరవులు నోటకరుచుకొని తిరిగేరు. అనగా ధూమపానము అధికమయ్యేను. బెండ్లు మునిగేను, గుండ్లు తేలేను. మీసాల మీది తేనియవలే జనులు క్షణిక సుఖములు ఆశించేరు. నవనాగరికత పెరిగేను. భారతీయులకు పరధర్మమే స్వధర్మమయ్యేను. పులి, మేక ఒక రేవున నీరు త్రాగేను. విద్యాజ్ఞానము వలసి వర్ణములన్నీ ఏకమయ్యేను. మలయాళ దేశాన మగవాన్లు నాశనమయ్యేరు. చలి జ్వరాలతో మానవులు మడసేరు. విశ్వబ్రాహ్మణులు ఆచార్యశూన్యులయ్యేరు. మతకలహాలు విస్తారముగా జరిగేను. చోరత్వములధికమయ్యేను. వారిని విచారించున్నది ఏ లేకుండేను. ఇంకనూ విచిత్రాలు జరిగేను. శీలావంతులు నీళ్లపాలయ్యేరు. వర్ణాధిక్యం గల బ్రాహ్మణులు అమంగళమైపోయేరు. అనేక గండాలు కలిగేను. కులాచారములు అడుగంటేను. ఆచారము మందుకైననూ మిగలదు. పాదరక్షలతో భోజనాధికాలు చేసేరు. న్యాయము అణగిపోయేను. అన్యాయము ప్రబలిపోయేను. నా మాట నమ్మనివారు, మూర్ఖమున ప్రవర్తించువారు ఇడుముల పాలయ్యేరు. ధాతనామ సంవత్సరాన అనగా 1997 సంవత్సరము ధరణిలో క్షోభ జనియించేను. ఇతర దేశములన్నీ ఎడతెగని కష్టముల పాలయ్యేను. బహుప్రళయములచే పాడయ్యేను. ఇంటికి యజమాని లేకుండేను. కుటుంబాన ఎవరికి వారే యజమానులయ్యేరు. స్త్రీలు, బాలురు, వృద్ధులు అతి కష్టముల పాలగుదురు. ఉమ్మడి కుటుంబాలు ఊడ్చుకపోయేను. చిన్నవాండ్ర వ్యూహలకు, పెద్దవాండ్ర వ్యూహలకు సరిపడకుండేను. 3 పిల్లవాడు పెద్దలకెదురాడేను. మనుజుడు నక్క అరుపు అరుచును, నక్క పంది అరుపు అరుచును, పంది నాయనా అని అరుచును. మింట శబ్దము పుట్టును. జనులకు ముఖమునందు పుండ్లు, అరచేతిలో పుండ్లు, మోకాలిలో మంటలు పుట్టి పిక్కలు వాచి నడవలేక అరచి చచ్చేరు. ఉప్పు గుండూరులో ఊరి చెరువు క్రింద ఉత్పాతములు. ఉత్తమ వైశ్యులు తుదకు నష్టమయ్యేరు. జల ప్రవాహమున 14 పట్టణములు పాడయ్యేను. నా రాకకు ముందు మీకు ఇదే నిదర్శనము. 4 వర్ణముల వారు న్యాయము తప్పి నడచెదరు. దేశమందున మసిగుడ్డ వంటి వస్త్రాలు కూడా అతి ఖరీదుగా అమ్మబడును. ధాతనామ సంవత్సరం అనగా 1997 సంవత్సరములో మాఘశుద్ధ బుధవారము అనగా ఫిబ్రవరి నెలలో 18 పట్టణాలు కొల్లగొట్టబడేను. గుణవంతులు కొందరు రాచపాలెము రచ్చబండ వద్ద ఆశపోతుల గొంతు కోసేరు. కోట ధూపాటియందు కోడి 3 మాటలాడేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాటలాడేను. అందున కొందరు నష్టమయ్యేరు. మహానంది మరుగున మహిమలు పుట్టేను. నా రాకకు ముందుగా ఒక నిదానము చెప్పెదను వినుడు. నా మఠము నవరత్న మంటపములతో 12 ఆమడ పట్నం అయ్యేను. 2వ కైలాసమా అన్నట్లుండేను.
పట్టపగలు ఆకాశము నుండి పిడుగులు పడి అగ్నివర్షము కురిసేను. అందున కొందరు నశించేరు. కావేరీ తీరాన స్త్రీలకు 7 పుట్ల గాజు పూసలు తీశారు. జొన్నవాడ కామాక్షమ్మ పాపులను విచారించేను. కుంభకోణము గుడి కూలిపోయేను. ఇదియే మీకు గుర్తు. కంచికి పడమరగా గాండ్లవాణి ఇంట కామధేనువు పుట్టేను. కంబం చెరువులో బంగారం తీసి కంది మల్లాయపల్లెకు తెత్తురు. కాళహాస్తీశ్వరుడు కలలన్నీయూ పోగొట్టుకొని కంది మల్లాయపల్లెకు చేరేను. కామాక్షమ్మ కన్నుల వెంట జలజల నీరు కారేను. నా భక్తులైన వారు రక్షింపబడేరు. పల్నాటి సీమలో ధనము కలిగిన వారు మదముచే కొట్టుక చచ్చేరు. బ్రాహ్మణులకు పీటలు, మాలలకు మంచాలు మారేను. విప్రుల ఇంట 2 చొప్పున విధవలుండేరు. పురోహితులు లేని కార్యములు జరిగేను. బ్రాహ్మణులు బానిస వృత్తి చేశారు. విక్రమనామ సంవత్సరాన అనగా 2001వ సంవత్సరములో నేను వీరభోగ వసంతరాయులుగా వచ్చి ఇంద్రకీలాద్రిపైన మహర్షులను కలిసేను. పుణ్యాత్ములకు నా దర్శనము కలిగేను. కాశీదేశములో కలహాలు కలిగేను. వావి వరసలు లేకుండా నరులకు మోహాలు పుట్టును. కులగోత్రములు, జాతి నీతులు లేకుండా పెండ్లిళ్ళు జరిగేను. పాతాళగంగలో నీరింకిపోయేను. భూమిపై మంటలు పుట్టేను. 120 చిన్న పెద్ద తిరుపతులు పాడయ్యేను. భూమిలో దుష్ట సంహారములు జరిగేను. ఆకాశవాణి అన్నపూర్ణాదేవి, పొదిల నిమ్మవ్వ, శ్రీశైల భ్రమరాంబలు కనకదుర్గకు హారతులిచ్చేరు. పడమటి దేశం స్త్రీల పెత్తనంలో నడిచేను. అహోబిలంలో ఉక్కు స్తంభానికి జాజిపూలు పూసేను. నా రాకకు ముందు విశ్వబ్రాహ్మణులు పూర్వవైభవం పొందేరు. దానికి ముందున కూటికి గుడ్డకు దరిద్రులయ్యేరు. తెల్లని కాకులు ఊరి పొలిమెరల వద్ద ఏడ్చేను. అందున కొందరు చచ్చేరు. చీమలుండు బెజ్జములలోనికి కూడా చోరులు దూరేరు. స్త్రీలు చెడు తలంపులతో ఉండేరు. కంచి కామాక్షమ్మ గిరగిరా తిరిగేను. ఉగ్రం కలిగి దక్షిణ దేశం నాశనం చేసేను. ఆకాశాన హోమ ప్రకాశముగా చుక్కలు పుట్టేను. అమ్మరో ప్రాణాలు పోయినవని ఆవులు, బర్రెలు, గొర్రెలు అరచి అరచి చచ్చేను. ఆకాశాన ధ్వని పుట్టి అందున కొందరు మడిసేరు. నక్కలు జాము జామునకు తప్పక కూసేను. పట్టపగలు గ్రామాదులలో సంచరించేను. రాత్రింబగళ్ళు కాకులు, గ్రద్దలు గుంపులుగా కూడి అరచేను. జలములో చేపలు మొదలు అన్ని ప్రాణులు చావుకు దగ్గరయ్యేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. తేజమే తేజమే అని శక్తి పుట్టేను. అగ్నిహోత్రుడు విస్తారమయ్యేను. శ్రీశైలము నుండి జలప్రళయం పుట్టేను. కొండవీటికి ఉత్తరాన రాతి గరుడ స్తంభము విరిగిపడేను. బిళం కామాక్షమ్మ రక్తము కక్కేను. గాలి వానల చేత శ్రీశైలానికి దక్షిణాన గుండ్లు దొరలేను. రక్తవర్షము కురిసేను. బండలు పగిలి ఆకాశాన కాకుల వలె ఎగిరేను. రాతి బండలు చీము కార్చేను. మస్టు ఆరని బిడ్డలు మాటలాడేరు. ఘణఘణాం అని 10 గంటలు వినిపించేను. కృష్ణానది మధ్యన బంగారు తీరు కనిపించేను. అది చూచిన వారికి కన్నులు పోయేను. శ్రీశైల భ్రమరాంబ గర్భాలయాన ఒక మొసలి జ్వరబడేను. దానికి 2 తలలుండేను. అది 3 దినాలు ఉండి మేకపోతు వలె అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను. అప్పుడు శ్రీశైల మల్లికార్జునుని కన్నుల వెంట నీరు కారేను. ఎదుట ఉన్న నందీశ్వరుడు కటకటా అని శబ్దము చేసేను. శివ వైష్ణవ దేవలంబులలో రక్తము ప్రవహించేను. ఆకాశము నుండి
రెండు బంగారు హంసలు వచ్చి పల్లెల పట్నాల వెంట తిరిగాను. వానిని పట్టబోయిన వారికి కన్నులు పోయాను. కన్నులయందు మల్లెలు పడాను. కొండలయందు వింత వింత ధ్వనులు పుట్టాను. అందున కొందరు పోయేరు. ఊరూరా ఒక శక్తి పుట్టి రాత్రివేళ మేకపోతులా అరిచేను. విని కొందరు చచ్చేరు. తిరుపతికి పోవు మార్గాలు కట్టుబడేను. భూమి నెత్తురుచే తడిసేను. బనగానుపల్లెలో కాలజ్ఞాన పాత్ర పైన చింత చెట్టుకు చేమంతి పూలు పూసేను. విజయవాడ కనకదుర్గాంబ కొండలో కలకలంబులు పుట్టేను. దుర్గాంబ నిలుచుటకు తావులేక కందిమల్లాయపల్లెకు చేరేను. ఐదేండ్ల బాలుడు భవిష్యత్తు చెప్పాను. కాశీదేశాన పంచరంగుల చుక్కలు కనిపించాను. విశ్వకర్మ ప్రభావం విస్తరించి వింత వింతలు అనేకము జరిగాను. విక్రమనామ సంవత్సరాన అనగా 2001వ సంవత్సరంలో ప్రపంచమంతయు భీభత్సంభై ధనవంతులు దరిద్రులయ్యేరు. గుట్టా మిట్టా సమానమయ్యేను. కర్నూలుకు ఉత్తరాన ఒక శివాలయాన వేప చెట్టు పుట్టేను. పార్థివ సంవత్సరం అనగా 2005లో కార్తీక శుక్ల పంచమి లగాయతు 32 దినాలు సువాసనలు వచ్చి మహోత్సవములు జరిగాను. 33వ నాడు చెడు వాసనలు వచ్చాను. అది చూచి జనులు మంటలు పుట్టి బొబ్బలు పుట్టి అరచి అరచి చచ్చేరు. బంగ్లాదేశమందు జనులు జలమందు జీర్ణమైపోదురు. నా భక్తులైన వారికి ఎప్పటికప్పుడే నిదర్శనము కనిపించాను. భూమి అంతయు రక్తమయం అయ్యేను. పాపాత్ముల రక్తము భూమిలో ఎంతగా ఇంకిపోవునో భూభారము అంతగా తగ్గిపోవును. సీమలోనికి చోరులు దూరి స్త్రీలకు గర్భస్రావాలు చేశారు. క్షత్రియ కులము నాశనమయ్యేను. నన్ను నమ్మిన వారికి, నన్ను నిత్యము పూజించిన వారికి నా రక్షణ నిరంతరము కలుగును. ఇంకనూ కొన్ని విచిత్రములు జరిగాను, ఆలకించండి. కలియుగం 5097 ధాత సంవత్సరము మార్గశిరము నుండి ఈశ్వరనామ సంవత్సరము మాఘమాసము వరకు అనగా 1996 డిసెంబరు నుండి 1998 ఫిబ్రవరి మధ్యకాలంలో గోలుకొండ, కొండవీడు, వినుకొండ, తాడిపర్తి, గుత్తి, బళ్ళారి, నెల్లూరు, మంగళగిరి, మునిమడుగు, ఈతముక్కల, గుంటూరు, బెజవాడ, కంభం, కర్నూలు, మార్కాపురం, తంజావూరు, పుష్పగిరి, మైసూరు, చిన్నపట్టణం ఈ తావులలో రూపకు చిట్టెడు బియ్యం అమ్మేరు. అనగా 1 రూపాయికి 2 వేళ్లతో పట్టుకునేంత బియ్యము వస్తాయి. బియ్యము ధర విపరీతంగా పెరుగుతుంది. ప్రజలు ఆకలిచే ఆర్భటించి అరచి అరచి చత్తురు. అష్టాదశ వర్ణాల వారు మధ్య మాంసాదులు భుజింతురు. పశు నష్టము, పంట నష్టము జరిగేను. విషగాలి వలన, అగ్నిపర్వాతాల వలన, గాలి వానల వలన, ప్రళయాకారములైన యుద్ధముల వలన, కొండ శిఖరములు విరిగి పడుట వలన, ప్రాణములు లేని బండ్ల వలన, వరదల వలన ప్రజలు వేలాదిగా సమసిపోయేరు. ఆకాశంబున 12 యోజనంబుల ప్రమాణముగా కాషాయ రంగు చీర ఆరవేసినట్లుగా ఎర్రనయ్యేను. దానిలో కొండంత నక్షత్రము పుట్టేను. అది చూచి నరులు అనేకులు చచ్చేరు. వీరభోగ వసంతరాయలుగా నేను వచ్చునాటికి కానున్న పనులు గడియలో జరిగిపోయేను. అమావాస్య నాడు పిడుగులు పడి నక్షత్రములు రాలును. 6 నెలల బాలుడు పాటలు పాడును. భావనామ సంవత్సరాన అనగా 1994లో శ్రావణమాసాన నదీనదాలు ఉప్పొంగి అనేక గ్రామాలు పట్నాలు జలమయమయ్యేను. బహుధాన్యనామ సంవత్సరాన అనగా 1998లో 25 మహాపట్టణములు రక్తపాతాన నాశనమయ్యేను. ఆకాశాన
ఆ ఆ అని శబ్దము వినిపించి కొందరు నాశనమయ్యేరు. ఈశ్వరనామ సంవత్సరము మొదలు విక్రమనామ సంవత్సరము వరకు అనగా 1999 నుండి 2001 మధ్యన 7 గ్రామాలకు ఒక గ్రామము, 7 దొడ్లకు ఒక దొడ్డి మిగులును. కప్ప కోడికూత కూసేను, కోడి మనిషిలా అరచేను. నా మఠమునందు ఈశాన్య భాగాన ఒక చిన్నదాని గర్భము పగిలి ఒక బిడ్డ పుట్టేను. అప్పుడు ఉరుములు మెరుపులు పుట్టి అనేకులు నష్టమయ్యేరు. నెల్లూరు సీమ అంతయు నీటిమయమయ్యేను. విజయవాడ కనకదుర్గకు తూర్పు ద్వారాన కృష్ణాతీరాన అనేక మంది ముండమోసేరు. తెంచిన గాజు పూసలు 7 పుట్లు అయ్యేను. పాతాళ గంగమ్మ కనకదుర్గాదేవి ముక్కుపోగునంటేను. నా మఠంలో 6 దొండతీగ పుట్టి 7 గడియలలో అల్లుకపోయి 7 దినాలు పూజలు లేకుండా చేశాను. సప్త సముద్రములు, నదీ నదములు, వాగులు, వంకలు, నూతులు, గోతులలో జలమును, మానవ శరీరంలో ఉండే రక్తంలోని జలమును కలిసి 7 ఘడియలు జలము ఇంకిపోయేను. పండుటాకుల వలె జనులు అప్పుడు రాలిపోయేరు. నా భక్తులైన వారు ఒత్తులై నిలిచేరు. 32 వాయిద్యములు వినబడేను. సూర్యచంద్రులు దిశలు తప్పేరు. భూమి కుమ్మర సారెవలె గిరగిరా తిరిగేను. కావేరీ నదికి వరదలు వచ్చేను. గొప్ప గొప్ప పట్నాలు పాడయ్యేను. దొమ్మరివారలు దొరలయ్యేరు. ఉల్లిగడ్డ కుక్క గురువు పుట్టేను. నేను వచ్చులోపున ఎన్నియో వింతలు జరిగేను. ఉత్తరము ఉరిమేను, దక్షిణం మెరిసేను. పిడుగుల వర్షం పడి నదులు ఇంకిపోయేను. అమావాస్య నాడు చంద్రుడు పుడమేను. మానవులు అడుగునకు 7 అడుగులుగా నడిచేరు. తల్లుల ముఖము పిల్లలు, పిల్లల ముఖము తల్లులు చూడక పొలములు పట్టుక తిరిగేరు. కాయకసరులు రేగడిమన్ను తిని బ్రతికేరు. అందున కొందరు చచ్చేరు. నడిజామున రాత్రివేళలో కేకలు వినబడేను. నా రాకకు ముందుగా దుష్టులెల్లా దూరమయ్యేరు. శ్రీశైల తీర్థము నష్టమయ్యేను. నందికొండకు ఉత్తరాన ఒక బిళములో వికృత రూపం గల మనుజులు పుట్టేరు. మార్కాపురము వద్ద బంగారు ఎద్దులు బయటకు తీసేరు. 5 ఏండ్ల బాలుడు వేదాలు చదివేను. పళని కుమారస్వామి తలుపులు 7 దినాలు మూతబడేను. బ్రాహ్మణులు సన్మార్గమును వీడి దుర్మార్గమున నడిచేరు. లింగాపురమునందు ఒక శక్తి పుట్టి ఊరూరా నాట్యములాడేను. అందున కొందరు చచ్చేరు. గదదు, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలివేరు, అరవరాజ్యం, వెలుగోడు, మొరసరాజ్యం, అన్నీనగరం, పొన్నాళి, ఓరుగల్లు, బరిగే, గోలుకొండ ముందుగా వృద్ధి చెందేను. నా మఠమునందు 7 సార్లు దొంగలు పడేరు. ఉత్తర దేశాన వైశ్యకులమున గంధి అనువాడు పుట్టి లోకాన పూజలందుకొనేను. భక్తులు కానివారు బాణవర్షంబుచే చచ్చేరు. నా భక్తులైన వారు నిలిచేరు. పాతాళగంగలో పచ్చబండలా పడియున్న చంద్రగుప్త మహారాజునకు వీరభోగ వసంతరాయని స్పర్శ సోకి శాప విముక్తి జరిగేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. భ్రమరాంబ పట్టు పుట్టములకు చెదలు పట్టేను. మల్లికార్జునుని గుడిలో పొగమంట లెగసేను. అంతర గంగోదకము కురిసేను. సముద్రాలు ఉప్పొంగేను. స్త్రీలు నీళ్లలో జోలలు పాడేరు. ఆడువారికి ఆయువు పెరిగేను. పురుషులకు తరిగేను. ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చేరు. రాసులుగా తగులబెట్టేరు. కుక్క నక్కలు వచ్చేను. మానవులను మెక్కేను. జనులు దిక్కులేని చావులు చచ్చేరు. విభవే ద్విగ్రహణాః చంద్ర సూర్యమసోక్రమాత్ ప్రకంపనారంభనాం ప్రతిచ్యాం భరతఖండే. 1988-89 సంవత్సరముల మధ్యన విభవనామ సంవత్సరం వచ్చింది. ఒకే నెలలో
రెండు చొప్పున సంవత్సరములో 4 గ్రహణాలు సంభవించాయి. అప్పుడు భారతదేశాన ఉత్తరంగా భూమి కంపించింది. అదే సంవత్సరము శ్రావణమాసంలో 2, మాఘమాసంలో 2 గ్రహణములు వచ్చుట జరిగింది. మొదట గ్రహణము 22 ఆగస్టు 1988, చివరి గ్రహణం 11 మార్చి 1989 సంభవించాయి. 1988 ఆగస్టు 27 ఉత్తరాది రాష్ట్రాలలో భూకంపము సంభవించి సుమారు 10,000 మంది మరణించారు. ప్రభవా పార్థివ మధ్యే బహుప్రళయం నిశ్చయం, అనంతరే రక్తపాతౌ రణరంగభూమౌ భీభత్సౌ ప్రపంచ స్థితి. కలియుగం 5,000 సంవత్సరములు దాటిన మీదట 108 సంవత్సరముల లోపున ప్రభవలోనూ పార్థివలోనూ మరలా ఈ రెండింటి మధ్యలోనూ ప్రపంచ యుద్ధములు సంభవించి బీభత్సము జరుగును అని అర్థము. మొదటి ప్రభవ సంవత్సరము 1927 వచ్చింది. ఆ సంవత్సరము జూన్ 4వ తేదీన మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. పార్థివ సంవత్సరం 1945 వచ్చింది. ఆ సంవత్సరములో 2వ ప్రపంచ యుద్ధము వచ్చింది. మరల 60 సంవత్సరాలకు ప్రభవ 1987, పార్థివ 2005 వచ్చును. ఈ రెండింటి మధ్యన అనగా 1999 3వ ప్రపంచ యుద్ధము సంభవించగలదు. ఇందుకు మరి ఒక ప్రమాణవాక్యము, బహుధాన్య దృష్ట పూర్వాణి కల్పాని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. బహుధాన్యనామ సంవత్సరము అనగా 1999 నుండి అనేక ప్రళయముల వలన 14 సంవత్సరములు కరువు కాటకములు మరియు మహాఘోరములు సంభవించును. ఆకాశము ఎర్రనయ్యేను, 6 మతములు ఒక్కటయ్యేను, 18 వర్ణముల వారు వీరభోగ వసంతరాయని కీర్తిని పాటలు పాడేరు. నా కాలజ్ఞానమును నిత్యము విన్నవారికి ఇహపర సౌఖ్యములు కలిగేను. శాస్త్రాశ్చ పార్థివాశ్చ అతిశిష్టాచార వినాశనం, సూర్యాదిగ్రహగోళానాం గతి వైషమ్య సంభవం. శాస్త్రములను గౌరవించేవారుండరు, పూర్వాచారములన్నీ నశించిపోయేను, సూర్యచంద్రాది గ్రహగోళములు గతులు తప్పిపోవును. గంగా మహత్యహానిత్యా శూద్ర ఉపనయనాదికం, కుండగోళక సంతానం మధ్యమాంస పరిగ్రహణం. గంగానదిలో పవిత్రత చెడిపోవును, శూద్రులకు జంజ్యాలు వేయుదురు, పరపురుషులకు పుట్టిన సంతానము పెరుగును, విధవలకు బిడ్డలు పుట్టేరు, మద్యము మాంసము వినియోగించుట అధికమయ్యేను, కుక్కలు గుర్రాలను చంపేను. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున 4 ముఖాలు కలిగిన చుక్కబుట్టి 25 వారాలు ప్రకాశించాను. అప్పుడు కన్నడ దేశానికి కరువు వచ్చేను. తిరుపతి వెంకటేశ్వరుని కుడి భుజమదిరేను. కాళహాస్తీశ్వరుని సముఖాన ఉన్న ద్వారపాలకులు ముహూర్త సమయాన దుర్దులాడేరు. భూమి కంపించేను. గోదావరియందు ఉదకము 12 దినాలు సమసిపోయి ఆవల ఉప్పొంగి పల్లె పట్నాల ముంచేను. ఋతువులు గతులు తప్పేను. భూతగ్రహ బాధలు పెరిగేను. దేవతల మహత్తులు తగ్గిపోయేను. నా ఈ కాలజ్ఞానమును భక్తి శ్రద్ధతో విని నన్ను పూజించిన వారికి మోక్షము సామీప్యమున ఉండేను. గ్రామగ్రామాన నా దేవలంబులు వెలిసేను. అసత్యం పక్షపాతంచ క్రూరకర్మాచ వంచకః జ్ఞానద్రోహి శృతిద్రోహి ఏతే బ్రహ్మ పంచపాతకః. అసత్యములు, పక్షపాతములు, నీచకర్మలు, ఘోరపు పనులు, మోసములు పెరిగిపోవును. తెలిసి కూడా తప్పులు చేయువారు
వేదములకు శాస్త్రములకు ద్రోహము చేయువారు పంచమహాపాతకములు చేయువారు పెరిగిపోవుదురు. ఆచార్య గురు ధిక్కారో పురోహితో వివర్జనం శివకేశవ నిందాచా శ్రాద్ధాదీనం విపర్యయ. పెద్దలను గురువులను ఎదిరించుతారు, పురోహితులు లేని కర్మలు జరుగును, శివుణ్ణి విష్ణువును దూషించెదరు, చనిపోయిన వారికి తద్దినాలు దినాలు చేయరు. పరనిందా పరన్మతం పరదారా పరిగ్రహణం స్త్రీణాం పునర్వివాహశ్చ సుత్రాణం సన్యాస లక్షణం. ఎప్పుడు ఇతరులను దూషించేవారు, ఇతర మతములను మార్చుకొనువారు, ఇతరుల భార్యలను కోరువారు తయారగురుదురు. స్త్రీలకు మరల మరల వివాహములు జరుగును, శ్రమజీవులైన శూద్రులు సన్యసించెదరు. వెంపలి మొక్కలకు నిచ్చెనలు వేసి ఎక్కడి వారు ఒత్తురు, అనగా తరానికి తరానికి మానవులు పొట్టివారైపోదురు. బహుధాన్య సంవత్సరము నుండి నందననామ సంవత్సరం వరకు, అనగా క్రీస్తు శకము 1998 2014 సంవత్సరాల మధ్యకాలమున శ్రీశైల మల్లికార్జునుని గుడిలో పొగమంటలు పుట్టును. శ్రీశైల శిఖరమున నిప్పులు రాలిపడేను. గుళ్లల్లో, అనగా దేవాలయములలోని విగ్రహములకు కళలు వచ్చి ఊరూరా నాట్యములాడేను. అప్పుడు పాపాత్ములైన వారికి భయము కలిగేను. శ్రీశైల మల్లికార్జునుడు స్వయముగా మనుజులతో మాటలాడిపోయేను. అందున కొందరు చనిపోయేరు. అంపవర్షము, అనగా ఆయుధములు వర్షము వలె కురియును. కంచిలో ఉన్న కామాక్షమ్మకు కోపము కలిగేను. అందుచేత దక్షిణ దేశంలో నాయకులు, శిశువులు, ప్రజలు నష్టమయ్యేరు. వివిధ దేశాల వారికి దేవతా పంపుల వివరము, అనగా ఏ ఏ ప్రాంతములలోని పాపాత్ములను ఏ ఏ రూపములచే దేవతలు నిర్మూలన చేయుదురో ఆ వివరము. కన్నడ దేశానికి కాళీ పంపు, తురక దేశానికి దుగ్గి పంపు, అరవ దేశానికి అర్కసోములు, అనగా సూర్యచంద్రుల పంపు, మొరస రాజ్యానికి భద్రకాళీ పంపు, సందుగొందుల దేశానికి భైరవుల పంపులు జరిగేను. ఆ మీదట దశ దిశలయందున బాలురు మొదలు వృద్ధుల వరకు విషగాలి నల్లగా సోకి నడినెత్తి బ్రద్దలై రాచపుండ్లు, గండమాలలు, అనగా క్యాన్సర్ వంటి వ్యాధులు కలిగి అబ్బలు బొబ్బలు పెట్టి ఆసనమున పుండ్లు బుట్టి చచ్చేరు. వాతావరణ కాలుష్యము వలన సమస్త జీవరాశికి ఇట్టి దుర్మరణాలు సంభవించేను, సందేహము లేదు. ఆకాశమున 4 చుక్కలు బుట్టును, అది చూచిన జనులు అనేకులు ప్రాణములు విడిచేరు. అష్టకుష్ఠువులు అరచేతిలో ముఖములో పుట్టి చచ్చేరు. భూదేవి భో భో అని శబ్దము చేసేను. భూమిలో ఓంకారము పలికేను. ఆ సమయాన భూమిపైన ఉన్న దుష్టులెల్లరూ నిర్వంశమైపోయేరు. జలప్రళయాలు వచ్చేను. ఇవి శ్రీశైల పర్వతము నుండి మొదలయ్యేను. బశవేశ్వరుని కన్నుల వెంట నీరు కారేను. కటకటాయని రంకె వేసేను. ఘనఘనాం అని కాలు దువ్వేను. పరమేశ్వరుని కన్నుల వెంట నిప్పులు కురిసేను. త్రిశువుల ధమరుకములు కదిలేను. శివుని జడలు ఎగిరిపడేను. మహాదేవుడు ప్రళయ తాండవము చేసేను. ఆ సమయాన అనేక ఉత్పాతములు పుట్టేను. తేజమే తేజమే అను వాక్యము పుట్టేను, అనగా అగ్ని ప్రమాదములు విస్తారముగా జరుగునని భావము. ఊరూరా జనులు రచ్చకొట్టముల వద్ద మొత్తుకునేరు. శ్రీశైలాన ఉట్ల స్తంభముపైన ఉన్న విగ్రహము మాటలాడేను. గుగ్గిళ్ళరాయుడు ఏలూరు ఏనుగచేత చచ్చేను. కపిధ్వజము కదిలేను. ఘం ఘం అను శబ్దము పలికేను. తిరువళ్ళూరు వీరరాఘవ స్వామికి తిరిమేన చెమటలు పట్టేను.
పట్టణాలలో లక్ష్మీదేవి ఏడ్చేను, ధనము విలువలేనిది అయ్యేను.